కానీలు అంబానీలు ఎంత ఉపయోగపడతాయి అనేది క్వశ్చనబుల్. బట్ ఎంబరాసింగ్ అయితే బీజేపీ అయ్యేది ఎలక్షన్ల ముందొస్తే, ఆ ఎంబరాస్మెంట్తోనే ఎన్నికల ఫలితాలు ఉంటాయా అనేది మనం చెప్పలేము. ఓకే సార్, ఏదైతే ఈ గెలుపుకి సంబంధించి బీజేపీ గెలుపుకి అదానీ అమిత్ షా చేసిన కుట్రే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సంజయ్ రౌత్ మాట్లాడారు, దీని బేస్లెస్ ఏనండి? అంటే ఏది బేస్ ఏది బేస్లెస్ అని మనం కంక్లూజన్కి రాలేము. భారత రాజకీయాలలో కార్పొరేట్ల ప్రభావం ఉన్నమాట నిజం. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారా భారీ ఎత్తున బీజేపీకి బడా కార్పొరేట్ సంస్థలందరూ డబ్బులు ఇచ్చినమాట నిజం. సో అదానీ వ్యాపారము మోడీ అధికారంలోకి మోడీ పొలిటికల్ రైస్తో లింక్ అయి ఉంది. మోడీ పెరుగుతున్న కొద్ది అదానీ పెరిగిందన్నది నిజం. అదానికి మోడీకి సాన్నిహిత్యం ఉన్నమాట నిజం. దాంట్లో ఇవన్నీ నిజం. కానీ ఇక ఈ ఎన్నికలు అదానీ ఫైనాన్స్ చేశాడా అలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్లు మన విశ్లేషకులుగా ఇవ్వడం కష్టం. బట్ ఒక భారతదేశంలో క్రోనిజం ఉన్నమాట నిజం. పొలిటీషియన్లకు పెద్ద పెట్టుబడిదారులకు మధ్య లింకేజెస్ ఉన్నమాట నిజం. సో ఆ లింకేజ్ ఇక్కడైతే ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీస్గా ఉన్న అన్ని దేశాలు, అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో కూడా ట్రంప్ వెనకాల కమలాస్ వెనకాల ఉండాల్సిన బిలియనీర్లు ఉన్నారు. ఓకే, సో అందువల్ల ఈ కార్పొరేట్ పొలిటీషియన్ నెక్సెస్ నిజం. ఇందులో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ఎన్ ఓరా కమిటీ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పేరు వేసిన కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ చెప్పింది పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ బ్యూరోక్రాట్ క్రిమినల్ నెక్సెస్ అని. అందువల్ల పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ఏం కొత్త కాదు, మన దేశంలో చాలా బలంగా ఉన్నమాట నిజం. సో అదానీకి రక్షణగా ఉన్న రాజకీయ వ్యవస్థ అందరికీ తెలుసు. ఇప్పుడు అదానీ పైన ఈ అమెరికా కోర్టులో వారెంట్ ఇష్యూ చేయడంతోనే నేషనల్ మీడియాలో బీజేపీ ప్రతినిధులే కదా వచ్చి సమర్థిస్తున్నాయి, అదానీ కంపెనీ ప్రతినిధులకెలా బీజేపీ ప్రతినిధులే సమర్థిస్తున్నారు. సో నిన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కనీసం అదానీ పేరు కూడా ఉచ్చరించలేదు. ఎందుకు ఉచ్చరించలేదు ఇవన్నీ మనకు తెలియదా? సో సనాతన ధర్మ పరిరక్షణ కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్ అన్యాయం ఇది, అవినీతి, సనాతన ధర్మంలో అవినీతిని అంగీకరించలేం మనం. సో ఈ అదానీ సంగతి తేల్చని అంటున్నారా? జగన్ సంగతి తేలుస్తూ ఉంటున్నారు కదా, అదానీ సంగతి తెలుసు.